పాపం బీజేపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నదల్లా. కర్ణాటకలో తుక్కు తుక్కు ఓడిచ్చిర్రా పాపం అక్కడి పబ్లిక్. ఇక ఆడది చేసేది ఏమీ లేక ఎవ్వరు కూడా నోరిప్పలేదు దాని మీద. ఓ ఒక ప్రచారం నడిచిందా అనుల్లా, సినిమా యాక్టర్ల కాడికి వెళ్ళి ప్రచారం చేసిరు పోయాడా, అయినా ఫాయిదా లేకుండా ఇందులో. ఇక అది పోని పాత ముచ్చట గాని. అయితే ఇప్పుడు బీజేపీల మెయిన్ టార్గెట్ తెలంగాణ. కర్ణాటకలో ఎంత దండలాడిర్రో అంతకన్నా ఎక్కువనే దండలాడి తెలంగాణలో ఎట్లా నన్న పెట్టి అధికారంలోకి రావాలని దండలాడుతున్నారట పాపం. కానీ ఎంత కొట్లాడినా ఏముండదని వాళ్ళకు కూడా ఎరుకున్న ముచ్చట నేనాయే. ఇక ఈ బాధ చాలదన్నట్టు తెలంగాణ బీజేపీ పార్టీలో వర్గపోరు మొదలైంది. అధ్యక్ష పదవి మారుస్తారు అని దీని మీదనే ఉసలం మొదలైంది. ఇక ఈటెల రాజేందర్ కుండు బండి సంజయ్కి అసలే వడకున్నదనే ముచ్చట్లు మొన్నటి సండే వినబడుతున్నాయి. ఇది ఇట్లుండగా కాంగ్రెస్ వాళ్ళు ఇటు బీజేపీ వాళ్లకు గాలమేసే పని పెట్టుకున్నారు. మునుగోళ్ల ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి బై ఎలక్షన్లు వెట్టించి ఓడిపోయిండు అధికార పార్టీ చేతిలో రాజగోపాల్ రెడ్డి. 18,000 కోట్ల కమ్ముడు పోయిండు బీజేపీ పార్టీ. కానీ ఓ అప్పట్లో దుమ్ము దుమారం లేపిన వార్తలైతే ఒకందుకు ఓడిపోనికి కూడా అదే కారణమన్నారు. అయితే అప్పుడు ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని కూడా అన్నాడు, కానీ తీసుకోలే. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరేదందుకు కసరత్తులు ఎత్తుండట. ఇక ఈ ముచ్చడేరికైనా బీజేపీ పార్టీ వాళ్ళు ఎట్లరా దేవుడా 18,000 కోట్లు వాయే అటు పార్టీకి ఏరడు పోబట్టినని తలకాయలు పట్టుకున్నారట. చూడాలి మరి ఎట్టయితదో.